కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఎల్ఐసి లిస్టింగ్ ప్రతిపాదన విరమించుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఐసి 32 లక్షల కోట్ల ఆస్తులతో ఈరోజు ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద ఆస్తులు కలిగినటువంటి సంస్థగా పేరెనికి తెచ్చుకుంది. అలాగే ప్రపంచంలో అత్యుత్తమ క్లెయిమ్ పర్సంటేజ్తో 40 కోట్ల మంది పాలసీదారులకు సర్వీసులు అందిస్తున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటాలు విక్రయించడం అనేది ఖచ్చితంగా దేశ ప్రజానీకానికి పాలసీదారుల మీద భారం పడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే భవిష్యత్తులో ఎవరైతే నూతనంగా వచ్చే మదుపుదారులు ఎల్ఐసి బోర్డులో ఉంటారో వారు ఎల్ఐసి పెడుతున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కానీ దేశ సంక్షేమానికి పెడుతున్నటువంటి ఖర్చు మీద కానీ నిబంధనలు అలాగే అనేక ఆంక్షలు పెట్టేటువంటి ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంది. కాబట్టి ఎల్ఐసి ఏదైతే సగటున 3.5 లక్షల కోట్ల నుంచి 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా దేశ సామాజిక రంగాలకి అలాగే సోషల్ సెక్యూరిటీస్కి పెట్టుబడులు పెడతా ఉంటారు, దాన్ని తగ్గించేటువంటి ఎలాంటి ప్రయత్నాన్ని కూడా చేపట్టరాదని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్ఐసిని బలోపేతం చేయాలని, ఎల్ఐసి ప్రీమియంపై జిఎస్టీని తొలగించాలని, బీమా పాలసీలకు ప్రత్యేక ఆదాయ పన్ను రాయితీ ఇవ్వాలని, ఎల్ఐసి సొమ్మును మరింతగా ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు అలాగే సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల తాలూకు అభిప్రాయాలను కూడా ప్రభుత్వానికి తీసుకెళ్తాం. మా అందరి కోరిక, విజ్ఞప్తి ప్రభుత్వానికి, అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియాని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ప్రతిపాదించినటువంటి లిస్టింగ్ ప్రతిపాదనని విరమించాలని మేము అందరం కూడా కోరుతాం. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం అనే ఒక ప్రతిపాదన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ బడ్జెట్ సెషన్లో పెట్టడం జరిగింది. దీనిని మేము దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈ లిస్టింగ్కి వ్యతిరేకంగా పాలసీదారుల దగ్గర నుండి, ప్రధానీకం దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి ఒక అనేక సూచనలు అలాగే సంతకాలు సేకరించి తిరిగి మళ్ళా ప్రభుత్వానికి అందించాలని చెప్పి మేము మొదలుపెట్టడం జరిగింది. అవసరమైతే సమ్మె కూడా చేసి ఎత్తి పరిస్థితుల్లో ఎల్ఐసిని ప్రైవేటీకరణ తీసుకువెళ్లకుండా చూడాలనే బాధ్యతగా యూనియన్గా మేము పోరాటాలు చేస్తున్నాం. రాజమండ్రి డివిజన్లో ఉభయ గోదావరి 2 జిల్లాలకు సంబంధించిన మేము కూడా కార్యాచరణ ప్రకటించి మొన్న చీఫ్ మినిస్టర్ జగన్ గారిని కూడా మేము కలిసి ఎట్టి పరిస్థితులు సార్ మీకు వాయిస్ కూడా అక్కడ వినిపించాలి, పార్లమెంట్ 20 మంది ఉన్నారు కదని చెప్తే ఆయన మేము ఇచ్చిన మెమోరాండం ఇచ్చిన 24 గంటల్లో పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది. అలాగే శ్రీమతి వంగగీత గారు ఎంపీ గారు కూడా ఈ జిఎస్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ ఉండకూడదనే మాట కూడా అక్కడ జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాయిస్ని ప్రజాప్రతినిధుల ద్వారా పార్లమెంట్లో వినిపించి ఎల్ఐసిని నిర్వీర్యంచేసే, ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యంచేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా దీన్ని ఇలా కాపాడుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థగా మేమే ముందుకు సాగించాం. ఇక భవిష్యత్తులో కూడా దీన్ని ఈ రీతిగా ప్రైవేటుగా కాకుండా పోరాటానికి మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తాం.